వన్ టూ త్రీ స్టార్ట్. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో అన్ని జంతువులతో పాటు కోతి కూడా నివసిస్తూ ఉండేది. ఒకరోజు కోతి అలా అడవిలో వెళుతూ వెళుతూ ఉండగా దానికి ఒక నేరేడు పండు చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు నిండా పళ్ళుండడం చూసి అబ్బా ఎన్ని పళ్ళున్నాయో అని ఒక్కసారిగా చెట్టు ఎక్కి కూర్చుని ఆ చెట్టుకున్న నేరేడు పళ్ళు తింటూ ఆ కిందే ఉన్న కొండలో ఉన్న నీళ్లు తాగుతూ చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉండేది. అలా కాలం గడుస్తుండగా ఆ కొలనులోకి ఒక ముసలి వస్తుంది. ఆ ముసలిని చూచి కోతి భయపడి దాక్కోబోతుంది. అప్పుడు ఆ ముసలి, కోతినేస్తమా, నాకు ఆకలేస్తుంది, కొన్ని నేరేడు పళ్ళు నాకు ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు కోతి దాన్ని చూసి భయపడిన అదిలా ఆకలేస్తుంది అని అడగటంతో జాలి వేసి సరే అని కొన్ని నేరేడు పళ్ళు కోసి ఆ ముసలికిస్తుంది. ఆ ముసలి తిని అబ్బా ఎంత రుచిగా ఉన్నాయో, మరి కొన్ని కోసిస్తావా అని అంటుంది. అప్పుడు మళ్ళా కొన్ని నేరేడు పళ్ళు ఇస్తుంది. అప్పటి నుంచి కోతి ముసలి మంచి స్నేహితులు అవుతాయి. కొన్ని రోజులైన తర్వాత మరలా ముసలి వచ్చి కోతినేస్తమా, ఈరోజు కొన్ని నేరేడు పళ్ళు కోసి నా భార్యకు కూడా ఇస్తావా, నేను తనకు పట్టుకు వెళ్తాను అని అడుగుతుంది. అప్పుడు సరే నేస్తమా, కొన్ని నేరేడు పళ్ళు కోసిస్తాను అని చెప్పి మరిన్ని నేరేడు పళ్ళు కోసి ముసలికిస్తుంది. మగ ముసలి కోతి ఇచ్చిన నేరేడు పళ్ళు తీసుకొచ్చి తన భార్య ముసలికిస్తుంది. ఆ నేరేడు పళ్ళు తిన్న తరువాత ఆ ముసలి చాలా సంతోషిస్తుంది. రోజు అలా కొన్ని నేరేడు పళ్ళు తీసుకొచ్చి భర్త ముసలి భార్య ముసలికి ఇచ్చి తినమనేది. ఒకనొక రోజు ఆడముసలికి దుర్బుద్ధి పుడుతుంది. నేరేడు పళ్ళే ఇంత రుచిగా ఉంటే నేరేడు పళ్ళు తిన్న కోతి గుండెకే ఇంకెంత రుచిగా ఉంటుంది అని ఆలోచించి మగముసలితో, నువ్వు ఎలా అయినా సరే ఆ కోతిని ఇక్కడికి తీసుకునిరా, దానికి గుండుకాయ తినాలనుంది అని చెప్తుంది. ఆ మాట విన్న ముసలి బాధపడి, అయ్యో అదేంటి అలా అంటున్నావు, ఆ కోతి నా నేస్తం కదా అని అంటుంది. ఏమో ఏం చేస్తావో నాకు తెలీదు, ఎలా అయినా సరే ఆ కోతిని నా దగ్గరికి తీసుకురా అని ఆడముసలి అంటుంది. ఆడముసలి మాట కాదనలేక కోతిని తీసుకురావటానికి బయలుదేరుతుంది మగముసలి. కోతినేస్తమా, ఈరోజు నా భార్య నీకోసం రుచికరమైన వంటలు చేసింది, మా ఇంటికి భోజనానికి తీసుకురమ్మంది, నువ్వు మా ఇంటికి వస్తావా అని ముసలి అడుగుతుంది. ఆ మాట నమ్మిన కోతి, సరే మీ ఇంటికి నేను వస్తాను, కానీ నాకు నీటిలో ఈదడం రాదు కదా అని చెప్తుంది. ఆ మాటకి ముసలి, దాందేముంది, నువ్వు నా వీపుపై ఎక్కి కూర్చో, నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్తుంది. ఆ మాట నమ్మిన కోతి సరే అని దాన్ని వీపు ఎక్కి కూర్చుంటుంది. అలా వెళుతూ ఉండగా ముసలింటికి ప్రయాణం వెళ్తూ ఉండగా ముసలి జరిగింది దాచుకోలేక, కోతినేస్తమా, నా భార్య నీ గుండుకే తినాలని చెప్పింది, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని నిజం చెప్పేసింది. ఆ మాట విన్న కోతి ఎంతో భయపడి ఆశ్చర్యంతో, అయ్యో ఆ మాట నువ్వు ముందే చెప్పలేకపోయావా, చెప్తే నా గుండుకాయని చెట్టు మీద దాచకుండా నాతో పాటు తెచ్చుండేదాన్ని కదా అని చెప్తుంది కోతి. దాందేముంది, నిన్ను తీసుకుని ఆ చెట్టు దగ్గరికే తీసుకువెళ్తాను పద. దాందేముంది పద, నిన్ను నీ చెట్టు దగ్గర తీసుకువెళ్తాను అని చెప్పి ముసలి నేరేడు చెట్టు దగ్గర తీసుకువెళ్తుంది. అప్పుడు కోతి చకచకా చెట్టు ఎక్కేస్తుంది. చెట్టు ఎక్కిన తర్వాత, మిత్రద్రోహి, నేను నీ ఆకలి తీరుద్దామని అనుకుంటే నువ్వు నా ప్రాణాన్ని తీయాలని చూస్తావా, ఎంత మోసం, ఎవరైనా గుండెకాయని చెట్టుకు తగిలిస్తారా, నీకు బుద్ధి చెప్దామనే ఇదంతా చేశాను, ఇంకెప్పుడు నువ్వు నా దగ్గరికి రాకు, నీ మొహం కూడా చూపించు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కోతి గట్టిగా కసిరి పంపించేస్తుంది. ముసలి బాధతో ఇంటికి వెళ్ళిపోతుంది.
కథ నీతి ఏంటి? తెలివితేటలతో ఎంత ఆపదనైనా తప్పించుకోవచ్చు.